సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణ డిమాండ్తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో 44 జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టారు. వందలాది మందితో కలిసి అధికార టీఆర్ఎస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు కమిటీ సభ్యులందరూ హైవేపై కూర్చున్నారు. దీంతో హైవేపై ఇరువైపులా వందలాది వాహనాలు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. గత రెండున్నర దశాబ్దాల క్రితం మూతపడినటువంటి సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించాలన్నటువంటి ఏకైక డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని అధికార పార్టీల పాటు విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 44వ నంబర్ జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం తందుకు సార్ చెప్పండి. అంటే ఈ యొక్క సీసీఐ రీఓపెనింగ్కు సంబంధించినటువంటి విషయంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వాస్తవంగా బాధ్యత ఎవరిది, ఎవరి ద్వారా ఇది రీఓపెన్ అయ్యే అవకాశాలు? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దీని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెరిపించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక తెరిపించకపోతే ఇది మాకు అప్పచెపితే మేము మాకు దమ్ముంది, మాకు సత్తా ఉంది, ఆదిలాబాద్ జిల్లా మీద మాకు ప్రేమ ఉంది, అయితే ఆ అవకాశం మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల, దాని అభివృద్ధి పట్ల, వెనకబడ్డ ప్రాంతాల పట్ల, తెలంగాణ పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒక ప్రజా సమస్య మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా పోటీ పట్టడం అనేది అది ప్రజలకు మేలు జరుగుద్ది. మేము చెప్పేది కూడా ఏంటంటే ప్రజా సమస్యల మీద పోటీ పట్టడం అనేది మంచి పరిణామమే. ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి దీన్ని తెరిపించేదానికి పూనుకుంటే ఆదిలాబాద్ జిల్లాకి మేలు జరుగుద్ది, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యే జోగురామన్న గారు, సార్ ఒకవైపు సీసీఐని కేంద్రం కనుక రాష్ట్రానికి అప్పగిస్తే రీఓపెన్ చేసుకోవడానికి మేము అనుకూలము అని అంటున్నారు, దానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రితో కానీ ఆర్థిక మంత్రితో కానీ ఇది వరకు ఏదైనా చర్చలు చేయడం జరిగిందా? దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకటి స్పష్టంగా చెప్పాము, ఇలా లెక్కలు పత్రాలు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రితో కాకుండా భారీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రామారావు గారు సీఎం గారిని కాళ్ళు పట్టుకునేనా సాధన కమిటీకి మాట ఇచ్చాం. 100% మూడు అంశాలపైన మేము వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చాం. మీరు తెరిపిస్తారా, మీతో సాధ్యమవుతుందా, తెరిపిస్తే ఎప్పటిదాకా తెరిపిస్తారు ఒక మాట, తెరిపించడం ఏతో ఒక్కళ్ళతోటే సాధ్యం కాకపోతే రాష్ట్రం కేంద్రం కలిసి చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రెండుటికి సాధ్యం కాకపోతే 100 శాతం దానికి 80 కోట్ల రూపాయల ఖర్చు అయినా టోటల్గా మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి మీ సీసీఐని, మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడిపించుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పాం. బకాయిలు రద్దు చేయడానికి సిద్ధమని అన్నారు, అట్లనే పూర్తిగా మాకు అప్పచెప్పినా సరే మేము నడపడానికి సిద్ధమని అన్నారు. కాబట్టి ఈ మూడుట్లో కేంద్ర ప్రభుత్వం దేనికి సిద్ధమవుతుందో తేల్చాలి తప్ప దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఇతరత్ర పథకాలకు దాన్ని జోడించి ఇక మిగిలిన పథకాలకు దాన్ని ముడిపెట్టి సీసీఐని పూర్తిగా క్లోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి మొన్నటి వరకు కూడా ఈ యొక్క సీసీఐ సాధన కమిటీలో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ కూడా రాజకీయంగా అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, దాంతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, సంబంధించినటువంటి విజయంలో మాత్రం పూర్తిగా ఎదురాటి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా